మాది కూడా ఇవాళ టీజర్ లాంచింగ్. నాకు వాసన్ ఉన్నాడు ప్రొడక్షను, వాడు మీ ఎవరికి తెలియకుండా వచ్చి మీ టీజర్ని వాడి ఫోన్లో షూట్ చేసి తీసుకొచ్చి నాకు చూపించాడు. నేను చాలా ఎగ్జైట్ అయిపోయి గబగబ కారు దిగి పరిగెట్టుకుంటూ లోపలికి వచ్చాను. అందరికీ కంగ్రాట్స్ చెప్పడానికి, ఆల్ ద బెస్ట్. మీరంటే నాకు చాలా ఇష్టం, కానీ మిమ్మల్ని ఎప్పుడు పర్సనల్గా కలవలా. ఆల్ ద బెస్ట్, చాలా బాగుంది. వద్దులే, ఎక్కువ పొడిగినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ. నిర్మాతలు ఎవరా అని మీ అందరికీ కొంచెం డౌట్గా ఉంటుంది. మేము నలుగురం ఫ్రెండ్స్ అండి, చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. అందులో మా డైరెక్టర్ నాగేశ్వరరెడ్డి అందరికీ చాలా సన్నిహితుడు, స్నేహితుడు. దాదాపు 10 సంవత్సరాల నుంచి రేపు సినిమా చేద్దామంటే ఎప్పుడు చేద్దాము చూద్దాం అనేవాడు. 1 ఇయర్ బ్యాక్ మాకు దసరా పండుగ వచ్చినట్లయింది, మొన్న రేపు దసరా పండుగ వచ్చినట్టు రేపు సినిమా చేద్దాం రా అని చెప్పినాడు దసరా ముందు. అందుకే ఈ మా కోరిక నెరవేరినందుకు అందరికి థ్యాంక్స్. ఈ సినిమాకి కష్టపడిన హీరో హీరోయిన్లకి, టెక్నీషియన్స్కి, కొత్తగా సినిమా చేస్తున్న మీరందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ చెప్పాను. అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఇంత పెద్ద సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్కి, అయిన తర్వాత మా తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ సినిమాలో నటించినటువంటి టెక్నీషియన్స్కి, హీరో గారికి, హీరోయిన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మా సినిమాలో హీరో గారు ఒక బస్ ఫైట్లో బస్ క్యాచ్ చేయడానికి పరిగెత్తుంటే చాలా భయం వేసింది. ఆయనకి ఎలాగుందో కాదు తెలియదు, కానీ మేము ఒక సైడ్ కూర్చొని చెప్పలేక ఏం చేయాలో చాలా భయం వేస్తూ ఉండింది. చాలా ఎక్సలెంట్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం గారిని చెప్పాలంటే నేను ఆమె ఫ్యాన్ని. ఎప్పుడు దాదాపు ఒక 10 ఇయర్స్ ముందు నేను ఒకసారి శ్రీలంక నుంచి చెన్నై ఎయిర్పోర్ట్లో ఉంటే మేడం మా ముందు నింది. అప్పుడే దేనికైనా రెడీ సినిమా రిలీజ్ అయింది. సో ఇక్కడ నాగేశ్వరరెడ్డి గారు మా మిత్రుడు. ఒకసారి ఆర్ యూ అన్సిక అంటే ఎస్ అని ఒక చిన్న లాఫింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. అందరికీ ముఖ్యంగా మా హీరో గారికి, హీరోయిన్ గారికి, మా పాత్రికేయ మిత్రులు అందరికీ, మేమంతా మిత్రులం అందరికీ తెలుసు. ఫ్రెండ్స్ ఇక్కడ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అనేది కాదు, మేమంతా ఫ్రెండ్స్ టీం ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు మేము ప్రొడ్యూసర్లు అవుతున్నామంటే డైరెక్టర్ గారు మమ్మల్ని ప్రమోట్ చేశారు అంతే. మేము ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్స్ స్టార్ గారికి, హీరో గారికి, హీరోయిన్ గారికి మా తరఫున థ్యాంక్స్ చెప్తాను. నా 75th ఫిలిం. మీ అందరూ బ్లెస్సింగ్స్తో ఇక్కడ దాకా వచ్చాను, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా నాగేశ్వర రెడ్డి గారితో నాకు ఇది కాంబినేషన్ కంటిన్యూ జరుగుతుంది. ఇడో రకం ఆడో రకం పెద్ద హిట్. అండ్ ఈ సినిమా కూడా ఇంకా పెద్ద హిట్ అవుతుంది. అండ్ సందీప్ భయ్యకి అండ్ హన్సిక గారికి అందరికీ ఆల్ ది బెస్ట్. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడడం తప్ప స్టేజ్ ఎక్కగానే మాటలు రావండి. ముఖ్యంగా ఈ సినిమా నాకు ఇచ్చినందుకు నాగేశ్వరరెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాండి. ఈ సినిమాలో హీరో హీరోయిన్ కొత్తగా కనిపిస్తారు. సందీప్ గారు ఇప్పటిదాకా ఆయన చేసిన అన్ని సినిమాల్లో కామెడీ అంతా ఈ ఒక్క సినిమాలో చేస్తారండి. ఆయన ఫైట్లు, డ్యాన్సులు ఇవన్నీ మనం చూసాం. ఇందులో ఎంటర్టైన్మెంట్ చూస్తారు, ఒక కొత్త కోణంలో ఉన్నారు ఆయన ఈ సినిమాలో. హన్సిక గారి గురించి చెప్పాలంటే సినిమా అంతా నవ్వుతారండి. ఆవిడ ఎక్కడ కనిపిస్తే అక్కడ నవ్వులే. ఆవిడది ఒక డైలాగ్ చెప్తాను. ఆవిడ చాలా ఇన్నోసెంట్ లాయర్ అండి. ఆవిడ అమాయకత్వం చూసి గవర్నమెంట్ ఒకటి చెప్పనండి సార్, కష్టపడి రాశాడే. గవర్నమెంట్ పేదలకు ఇళ్ళ పట్టాలు ఫ్రీగా ఇచ్చేసినట్టు దీనికి ఎవరో లాయర్ పట్టా ఇచ్చేసారు రా ఇలాంటి ఉంటాయి. సో ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ నాగేశ్వరరెడ్డి గారు. ఆయనతో నేను సింహశాస్త్రి, సింహటపకాయ, దేనికైనా రెడీ ఇలా అన్ని సినిమాలు చేశానండి. ఈ సినిమాకి కూడా ఛాన్స్ ఇవ్వడం థ్యాంక్ యూ సార్. చేసినట్టుగానే ఇది ఇంకా ఇంకొక పెద్ద లెవెల్లో అద్భుతం చేయబోతున్నారు. ష్యూర్లీ తెలుగు ప్రేక్షకులందరినీ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. నేను ప్రతి సెకండ్ ఎంజాయ్ చేశాను. నేనున్న విడిది తక్కువ, బట్ ప్రతి సెకండ్ నా చేత అన్నీ చేయించారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం.
సందీప్ కృష్ణ గారికి హీరోయిన్ గారికి చాలా మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ సార్. అందరం చూస్తుంటాం, టెక్నీషియన్స్ అందరూ మ్యూజిక్ చేస్తాం, ఎఫెక్ట్స్ చేస్తాం, రోజు చూస్తుంటాం. కాబట్టి ఒక 20 సార్లు 30 సార్లు చూసిన తర్వాత టీజర్ పైన మనకు కూడా కాస్త జడ్జిమెంట్ పక్కెళ్ళిపోద్ది. ఏంటి సడన్ సర్ప్రైజ్ ఏంటంటే, ఒక ఫ్రెష్ ఆడియన్ చూసి దానిపైన రియాక్షన్ గట్టిగా వచ్చినప్పుడు చాలా ఆనందం వేస్తుంది. చోట గారు వచ్చి సడన్ సర్ప్రైజ్ అనమాట, ఆయన ఫంక్షన్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన చూసి బాగుందని చెప్పడం ఇంకా ఆనందంగా ఉంది. ఈ టీజర్ మంచి సౌండ్ క్రియేట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఫస్ట్ సినిమా రోహిత్, ఆ తర్వాత ఫస్ట్ సీమశాస్త్రి నరేష్, ఆ తర్వాత ఫస్ట్ మళ్ళీ కాంబినేషన్ విష్ణు దేనికేం రెడీ, తర్వాత మళ్ళీ ఫస్ట్ కాంబినేషన్ రాజ్ తరుణ్ ఏడో రకం ఆడో రకం, తర్వాత మళ్ళీ ఫస్ట్ కాంబినేషన్ సందీప్ తెనాలి రామకృష్ణ. ఇది ఖచ్చితంగా ఆ వరుసలోకి వెళ్తుంది, ఆ నమ్మకం నాకుంది. ప్రేక్షక దేవులు కూడా ఈ సినిమాని సూపర్ హిట్ చేసి మా టీం అందరికీ, నా ఒక్కడికే కాదు మా టీం అందరికీ ఒక ఎనర్జీని, లైఫ్లో ముందుకెళ్ళే ఒక నమ్మకాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హన్సిక గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో గట్టిగా చెప్తాను. దేనికైనాడి తర్వాత హన్సిక, అసలు దేనికైనాడి తర్వాత ప్రతి సినిమా చేయాలి నేను హన్సికతో. అంత బాండ్ వాళ్ళ అమ్మగారికినూ నాకు చాలా మంచి రిలేషన్ అనమాట. బెటర్ టుమారో మూవీ కర్ణ హన్సిక అంత, అంటే అంత ప్రేమగాను అంత అభిమానంగా ఉంటారు వాళ్ళ అమ్మగారు నాతో. సో ఆవిడ యాక్చువల్గా ఇవాళ ఉండి ఉండాల్సింది, ఆవిడ బాంబేలో ఉన్నారు. ఎక్కడ థ్యాంక్ యూ హన్సిక, చాలా రోజుల తర్వాత ఈ కాంబినేషన్ సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా రైటర్లు, నా రైటర్స్ రాజసింహ రాలేదు, ఈ కథ ఆద్యుడు ఆయనే. చాలా మంచి పాయింట్ ఇచ్చాడు, దాన్ని అద్భుతంగా ట్రీట్ చేశారు మా రైటర్స్ అందరూని. ఇకపోతే బ్యాక్ నా ఫ్రెండ్స్ గురించి నేను చెప్పాలంటే నిజంగా ఒక వేదిక సరిపోదన్నమాట. అంత చెప్తూ ఉండాలి వాళ్ళ గురించి, అంత హెల్ప్ చేశారు నాకు జీవితంలో వాళ్ళు. వాళ్ళకి నేను ఇప్పుడు సినిమా చేస్తున్నా అంటే చాలా చిన్న విషయం, వాళ్ళు నాకు చేసిన సహాయానికి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. Part of this firm and wishing the entire team all the very best. Thank you. Thank you. Continuity. Meer cover cheyadaniki extempore lo appudu nunchi. So with that part, ipude naaku stage lo Chichore cinema kanipinchindandi. Ante 10 ellu nunchi, ante malli 10 ellu nunchi kadanni 10 samachala vayasu nunchi unde friends ipudu producer lu ga director ga kalisi cinema chesaru. So first ga producer ki thank you andi, endukante ee okka roju kuda vaa set lo producer lu ga raledu. సరదాగా షూటింగ్ చూడడానికి వచ్చినట్టు వచ్చేవారు. నేను అప్పుడప్పుడు కాదు కాదండి, నేనే అందరి దగ్గరికి మా ప్రొడ్యూసర్లు నేను పరిచయం చేసేవాడిని. జనాలు ఏంటి గెస్ట్లు ఎవరు వచ్చారేమో అనుకుంటారేమో అని. సో అంత నమ్మకం నాగేశ్వరరెడ్డి గారి మీద పెట్టారు. అండ్ మామూలుగా యాక్టర్స్ కానీ సినిమా టెక్నీషియన్స్ కానీ కెమెరా ముందుకి ఇలా ఈవెంట్స్లో వచ్చినప్పుడు ఎందుకు వాళ్ళ కష్టాలు బాధలు చెప్పుకుంటారు అంటే, మేము సినిమా తీసేది మీకోసమే, అది ప్రజల దగ్గరికి తీసుకెళ్లేది మీ మా పాత్రికేయ మిత్రులు ఫ్రెండ్సే. సో మీ దగ్గరే మేము షేర్ చేసుకుంటాం. కానీ ఈ సినిమాలో నాకు ఏ కష్టాలు ఏం లేవండి, నిజంగానే చాలా హ్యాపీగా సంతోషంగా ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆనెస్ట్గా చెప్పాలంటే చాలా రోజుల తర్వాత నా పని నేను 100% కరెక్ట్గా చేశాను, ఎంజాయ్ చేస్తూ చేశాను అంటే ఈ సినిమాయే. దానికి పూర్తి క్రెడిట్ అండ్ థ్యాంక్స్ నాగేశ్వరరెడ్డి గారికి. నిజంగా ఆయన నాకు ఈ టైంలో దొరకడం ఒక దర్శకుడిగా నిజంగా నా అదృష్టం. అంటే ఆయనకున్న క్లారిటీ సెట్లో ఆయన తీసే విధానం, ప్రజెంట్ చేసే విధానం, అంటే నాకు ఈ సినిమా చాలామంది అడిగారు ఇది ఏమైనా కొత్త సినిమానా కొత్త కాన్సెప్ట్ అని. ఏం కాదండి, పక్కా ఇమోషనల్ కమర్షియల్ ఎంటర్టైనర్, సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ దాకా నవ్వుతూనే ఉంటారు. ప్రతి సినిమా పర్పస్ కొత్తదనాన్ని ఇవ్వడమే కాదు, థియేటర్కి వచ్చి ఎంటర్టైన్ చేయడం కూడా. అంటే చాలా రోజుల తర్వాత నేను వీడిని నీడిని నేను రోడ్లో వెళ్తుంటే కూడా చాలామంది కార్దికి వచ్చి అభయ అభయ ఆ సినిమా చూసాను భలే ఉండింది, పెద్దవాళ్ళేమో నీ సినిమా చూసానమ్మా చాలా బాగుందమ్మా చాలా ఎంజాయ్ చేసానమ్మా, బట్ ఇంకా నాకు వెంకటాద్రి కూడా చాలా ఇష్టం అమ్మా అన్నారు. అంటే ఇప్పుడు దాకా అది గుర్తుందంటే అది థియేటర్లో భల్లు మనందరూ నవ్వుకున్నదే. సో అది సినిమాలో బిగినింగ్ టు ఎండ్ భయంకరంగా నవ్వుకుంటారు. ఇన్ షార్ట్ చెప్పాలంటే ఈ సినిమా ఒక సెలబ్రేషన్ అండి, సరదాగా ఫ్యామిలీతో వెళ్ళి బిగినింగ్ టు ఎండ్ నవ్వుకుంటూనే ఉండొచ్చు అలాంటి ఒక సినిమా. అండ్ నిజంగా ఈ సినిమాకి ఆర్ ఈ సినిమాకి పిల్లర్ లేదా అన్నీ ఎవ్రీథింగ్ నాగేశ్వరరెడ్డి గారే. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఇంకా ఎక్కువ నేను ప్రీటీస్ ఫంక్షన్లో చెప్తాను, నిజంగా ఆయన నాకు దొరకడం నా అదృష్టం. ఒక పర్సన్ కన్నా సరే, ఒక డైరెక్టర్ కన్నా సరే బోల్డ్ అన్ని విషయాలు నేర్చుకున్నా. అండ్ నా మీద నాకే సిగ్గేసింది, ఇలాంటి చిన్న చిన్న విషయాలు నాకు ఎందుకు ఇప్పుడు దాకా తెలియలేదు అనేది. అండ్ భయంకరంగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సార్, లవ్ యూ సార్. రాజసింహ గురించి చెప్పాలి, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ రైటర్. రుద్రమదేవి అనే సినిమాకి భయంకరమైన పేరు వచ్చింది,
దాని తర్వాత నాతో ఒక్క అమ్మాయి తప్ప అని చెప్పి సినిమా డైరెక్ట్ చేశాడు. అన్ఫార్చునేట్లీ సినిమా అనుకున్నంత వెళ్ళలేదు అండ్ తనకి చాలా గ్యాప్ వచ్చేసింది. ఆ టైంలోనే తన కథ నాగేశ్వరరెడ్డి గారి డైరెక్షన్లో కుదరడం అనేది కొన్ని కొన్ని కుదురుతాయండి. అంటే మనం ప్లాన్ చేసి ఉండవు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ పోస్టర్ ఉంది, ఈ పోస్టర్ ఫస్ట్ నాకు రాగానే నేను భయపడ్డాను, అదేంటి సాంగ్ లిస్టులు వేసారు, నాకు అలవాట్లేదు కదా, మీరు సాంగ్ లిస్టులు వేసారు కాదండి, కాన్సెప్ట్ ఏమన్నా చెప్పాలేమో అంటే నాగేశ్వరరెడ్డి గారు అన్నారు, కొన్ని కొన్ని సినిమాకి అవి చెప్పాల్సింది, కొన్ని కొన్ని సినిమాకి ఎందుకు చూడాలో క్లారిటీగా చెప్పాలి అన్నారు. అండ్ సో రాజ్ సినిమా లవ్ యూ, ఐఎమ్ హ్యాపీ యువర్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. మా డిఓపీ సాయి శ్రీరామ్, నా డార్లింగ్, మై వెరీ డియర్ ఫ్రెండ్. సో ఐ థింక్ మా మామయ్య గారి తర్వాత నేను అంత కంఫర్టబుల్గా పనిచేసిన డిఓపీ అంటే శ్రీరామ్. ఇవాళ ఇక్కడ లేరు, బట్ ఐమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్. మా ప్రసాద్ బాబు, మా ఎడిటర్, ఇంతకుముందు టైగర్ చేసాం, నిన్ను వీడని నీడని చేసాం, ఇప్పుడు తెనాలి రామకృష్ణ బీఏబిఎల్. సో మా గురించి మేము ఎక్కువ చెప్పుకునే వద్ద బాగుండదు. సో నాకు తన కజిన్ అన్నమాట అండ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇండస్ట్రీలో. చాలా టైంలోని ఇండస్ట్రీ అనే కాదండి, ఎక్కడన్నా సరే టాలెంట్కి సంబంధం లేకుండా గుర్తింపు టైంతోనే వస్తుంది. ఆ టైం ఎప్పుడొస్తుందో మనం ఎవరో చెప్పలేము, మనకు తెలియదు. టైం బాగుంటే అన్నీ వర్కౌట్ అయిపోతాయి, టైం బాగాలేకపోతే ఎంత కష్టపడ్డా వర్కౌట్ అవ్వదు. బట్ ఆ ఓపిక మనకు ఉండాలంటే 75 సినిమా చేశారండి. తన 75వ సినిమా మా సినిమా తెనాలి రామకృష్ణ అనడం మాగా అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్ కార్తిక్. అంటే తనది నిజంగా చెప్తున్నానండి, ఆల్బమ్గానే మీకు ప్రతి పాట వేరేలా ఉంటుంది. అంటే మీరు నా లాస్ట్ కొన్ని సినిమాలో నాకు పాట అంటేనే భయం, మాంటేజ్కి వెళ్ళిపోతే ఎందుకు అని భయపడే రకాన్ని నేను. అలాంటిది ప్రేమ నిశ్చిత్ మాస్టర్ కానీ, శోభి మాస్టర్, నాకే నేను చాలా కొత్త కనిపించానండి. అంటే నాకే నేను స్క్రీన్ మీద నచ్చాను, అబ్బా ఏదో చేశాను అని. సో మీకు నచ్చుతానని కోరుకుంటున్నాను. అండ్ అఫ్ కోర్స్ వెరీ ఇంపార్టెంట్లీ, దిస్ కుడ్ గో లిటిల్ కాంట్రవర్షియల్ బట్ లవ్ యూ హన్సిక, థ్యాంక్ యూ ఫర్. ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, ఎప్పుడూ సరదాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు దాకా అమ్మాయితో నేను 30 రోజులు షూట్ చేశానండి, ఏ ఒక్కరోజు కూడా తను టెన్షన్గానో స్ట్రెస్డ్గానో చూసిందే లేదు. సో అలాంటి ఒక పాజిటివ్ పర్సన్ సెట్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఆర్ ఎంటర్టైన్మెంట్ ఆన్ సెట్ హన్సిక మోట్వాణి, థ్యాంక్ యూ. అండ్ యాక్చువల్లీ అమ్మాయిని ఒక విషయం అడిగానండి, అంటే సినిమా షూటింగ్ అప్పుడు నాకన్నా ఆబ్వియస్లీ సీనియర్, సినిమా షూటింగ్ అప్పుడు నాకన్నా వయసులో చిన్నపిల్లే, బట్ ఇది ఎక్స్పీరియన్స్ వైజ్ సీనియర్ కాబట్టి, నువ్వు ఇన్ని సినిమాలు చేసావు, ఇన్ని హిట్లు వచ్చినాయి, ఏమైనా కొత్తగా అప్పుడప్పుడు కంప్లీట్లీ హట్కే ఏమైనా చేసేవా, ఎందుకు ఎప్పుడు అలా ఆలోచించు అనేది డిస్కషన్లో వస్తే, తను అయింది నాకు సరదాగా సినిమాలు చూడటం ఇష్టం, నాకు నేను థియేటర్కి వెళ్ళి నేను హీరో వచ్చినప్పుడు విజిల్ కొడతాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది హీరో, నేను సినిమాలో నవ్వుతూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తాను, నాకు అలా సినిమా చూడటం ఇష్టం. సో ఆటోమేటిక్లీ నా సినిమాలు కూడా అలాంటి సినిమాలే అవ్వాలి అని కోరుకుంటాను అనింది. నాకు అది తెలియకుండా ఎక్కడో స్ట్రైక్ అయింది, ఎక్కడో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ 1000 ప్రాబ్లంలు ఉన్నాయండి మనకి రోజు రోజుకి లైఫ్లోని. థియేటర్లో కూడా ఒక 10 ప్రాబ్లం కొత్తగా చెప్పాలంటే ఎలా, సరదాగా వచ్చి ఎంజాయ్ చేసి ఒక సినిమా అవ్వాలి అనేది మా కోరిక. అది చాలా బాగుంది, నేను నమ్ముతా. సో ఇది టీజర్, చూడండి. ఐ హోప్ యు గైస్ లైక్ ఇట్, నచ్చితే ప్లీజ్ షేర్ ఇట్. లవ్ యూ ఆల్. ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.